సీపీఐ కొన ఎలక్షన్ తర్వాత కూలిపోద్ది అంటే డబుల్ ఇంజన్ సర్కార్ అని ఆయన అంటాడు, నేను కూలిపోతుంది అంటారు. ఎవరైతారు మరి ముఖ్యమంత్రి, మరి ముఖ్యమంత్రి ఎవరైతారు? రేవంత్ను కూడా అరెస్ట్ చేస్తారు. ఎమ్మెల్యే కూనంనేని సంచలన ఆరోపణ. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత రేవంత్ సర్కార్ కూలిపోతుందని ఆయన కామెంట్ చేశారు. మీడియాతో మాట్లాడిన ఆయన దేశంలో పరిస్థితులపై మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఏర్పాటైతే సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం సుఖంగా ఉండనివ్వరని ఆయన అన్నారు. జార్ఖండ్ ఓహో, ఇక్కడ సిపి ఎలక్షన్ తర్వాత కూలిపోద్ది అనే అర్థం ఏంటి అంటే, రాష్ట్ర గవర్నమెంట్ ఏదైతే భారతీయ జనతా పార్టీ మరోసారి సెంట్రల్లో వస్తే ఇక్కడ రేవంత్ రెడ్డిని కూడా పాత కేసు ఓటుకు నోటు కేసు ఏదైతే ఉందో ఆ విషయంలో అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేసిన తర్వాత ప్రభుత్వం అనేది కూలిపోతుంది, భయభ్రాంతులకు భారతీయ జనతా పార్టీ గురి చేస్తుంది అంటూ కూడా కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ సార్. నిజానికంటే ఆయన చెప్పడం ఒక విధంగా చెప్పిండు కానీ ఇక్కడ ఆయన మనసులో మరి నిజంగా కూలిపోతుందనే ఉద్దేశం ఏమైనా ఉన్నదేమో. అంటే ఇక్కడ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు చూస్తే రాష్ట్ర ప్రభుత్వం కూలిపోతుంది ఏమో అనే ఆలోచన వచ్చిందంటే ఏదో జరగబోతూ ఉన్నది పార్లమెంట్ ఎన్నికల తర్వాత. అంటే కాంగ్రెసే ఉండబోతా ఉందా, లేకపోతే బీజేపీ రానున్నదా, లేకపోతే బీఆర్ఎస్ మరోసారి బీఆర్ఎస్ పరిస్థితి. ఒకవేళ బీఆర్ఎస్ఏ ఇప్పుడు పార్టీ పొత్తు పెట్టుకొని ఎదు పెట్టుకొని ఇప్పుడు బీఆర్ఎస్ఏ వచ్చింది అనుకుందాం, కాంగ్రెస్ పార్టీలకు పోయినటువంటి నేతల పరిస్థితి లేని మళ్ళీ ఒకసారి వస్తే జాయిన్ చేసుకుంటారా? ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యం, నాగార్కర్నూలులో బాలింత మృతి. నేను రాను బిడ్డ సర్కారు దావా కనుక అని ఒక